షెజ్వాన్ సాస్కి కావలసిన పదార్థాలు 100 గ్రామ్స్ ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి మనం కారం లేనివి తీసుకోవాలి. దానిలో 2 ముక్కలుగా కట్ చేసుకొని సీడ్స్ అన్నీ తీసేయాలి ఈ విధంగా. అవి 100 గ్రామ్స్. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, జింజర్ 1 ఇంచ్ అంత, అనాస పువ్వు 1, కార్న్ పౌడర్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 1 కప్ అండి, టమాటా కెచ్చప్ 1/2 కప్, వెనిగర్ 1 టేబుల్ స్పూను, షుగర్ 1 టేబుల్ స్పూను, దాల్చిన పొడి 1 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి 3 అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానిలో కొన్ని వాటర్ పోసుకొని ఈ ఎండుమిర్చి వేసుకొని 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలండి. లిడ్ పెట్టేసుకుందాము. టెన్ మినిట్స్ అయిందండి, చూసుకుందాం. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి, అవి అన్నీ ఉబ్బాయి కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అది మెత్తపడిపోయింది కదా, ఉడికిపోయినాయండి. ఇప్పుడు చల్లారబెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి మొత్తం తీసేసుకుందాం వితౌట్ వాటర్ అండి. వాటర్ వదిలేయాలి. ఇవి చల్లారబెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చల్లారిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో అల్లము, వెల్లుల్లి రెబ్బలు, నేను 2 గడ్డలు ఒలుచుకున్నానండి. ఇది మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో ఆ విధంగా రావాలి. ఒకవేళ మీకు బరకగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకున్నానండి, 1-4 అంతేనండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అనాస పువ్వు వేసుకున్నానండి, ఇది ఫ్లేవర్ కోసము. మంచి సువాసన వస్తుందండి దీంతో, ఆప్షన్ అండి అది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరప్పండ్ల పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇది కొంచెం గోలాలి. ఇందులో షెజ్వాన్ సాస్ చాలా బాగుంటుందండి, దోశలకు కానీ, అట్లకి కానీ, లేదా షెజ్వాన్ రైస్ కానీ, అలా అన్నిటికీ పెట్టేసుకోవచ్చు మనము. చాలా బాగుంటుంది టేస్ట్, కాకపోతే స్పైసీగా ఉంటుంది. దీనికి తగినన్ని వాటర్ పోస్తున్నాను, 1/2 గ్లాస్ పోసానండి అంతే. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. మీరు బయట మార్కెట్లో కాస్ట్ పెట్టి తీసుకొచ్చిన దానికంటే ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పటికప్పటికు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టమాటా కెచప్ వేసాను. టమాటా కెచప్ వేయడం వల్ల ఏంటంటే మనకి స్పైసీనెస్ కొంచెం తగ్గుతుంది. దాల్చిన పొడి, మిరియాల పొడి, చక్కెర, సాల్ట్ తగినంత, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. మొత్తం మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాము. ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి సపరేట్ అవుతుంది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి స్మూత్ పేస్ట్ అయింది. నేను కార్న్ పౌడర్ ముందుగా చెప్పాను కదా, నేను యూజ్ చేయలేదండి. ఒకవేళ మీకు ఇలా థిక్నెస్ రాలేదు అని అంటే మాత్రము కార్న్ పౌడర్ కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇప్పుడు నాకు అవసరం పడలేదు, వెయ్యలేదు, సో నేను పక్కన పెట్టేశాను అలాగే.
ఇది చల్లార పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. అంతేనండి, చాలా సింపుల్, 2 మినిట్స్లో మన షెజ్వాన్ రెడీ అయిపోయింది.